ఈరోజు మనం నిన్న ఒక చూసాము డాక్టర్ల మీద ప్రజలు తిరగబడ్డం అని. ఒకప్పుడు ఫారూక్ ఖాన్ గారు సారీ అమీర్ ఖాన్ గారు ఒక ప్రోగ్రామ్ చేశారు ప్రజలకి ఈ వైద్యం అనేది ఎంత దగ్గరగా ఉంది అని. డబ్బున్న వాళ్ళు ఖచ్చితంగా వైద్యాన్ని కొనుక్కోవడం చాలా ఆయుష్ని పెంచుకుంటున్నారు కాబట్టి. సో ఆ విధంగా వైద్యం అనేది కమర్షియల్ అయిపోయింది కాబట్టి ఈ పేద ప్రజలు అనే వాళ్ళకి ఇంపార్టెంట్ వైద్యం. ఎందుకంటే ఒక మంచి ఫుడ్ తినాలి, మంచి ఫ్రూట్స్ కొనుక్కోవాలని అంటే డబ్బున్న వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి ఆరోగ్యం ఉంటుంది. బట్ పేద ప్రజలకి కష్టమే జీవితం కాబట్టి ఆ కష్టాల్లో ఉన్న వాళ్ళకి వైద్యం అంటే ఆరోగ్యం అనేది అంత దగ్గరగా ఏమీ లేదు. ఎంతో మంది అనాథలుగా చనిపోతున్నారండి వైద్యం అంతగా. సో బట్ మనం ఒక డాక్టర్లు అంటే దేవుడితో సమానం అనేది చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ కానీ ఎవరైనా పూజిస్తారు అమ్మో డాక్టర్ బాబా అని అంటారు. ఆ నీతిని మన డాక్టర్లు నిలబెట్టుకోవాల్సిన అవసరం ప్రపంచవ్యాప్తంగా ఉందండి. ఈ వైద్యం అనేది వేరే కంట్రీస్ లో అయితే చనిపోయే వాళ్ళని కూడా ఒక అరగంటలో చనిపోతారు అనే వాళ్ళని కూడా వాళ్ళు అక్కడ అమెరికా కానీ లేకపోతే యూకే కానీ లేకపోతే వేరే వేరే కంట్రీ మన కంట్రీ కాకుండా వేరే కంట్రీలో ఎక్కడైనా సరే వాళ్ళు చాలా ప్రాణానికి ఇంపార్టెంట్ ఇచ్చి ఫస్ట్ డబ్బుకి ఇంపార్టెంట్ ప్రాణానికి ఇంపార్టెంట్ ఇచ్చి ముందు ప్రాణాన్ని కాపాడతారు తర్వాత డబ్బులు గురించి. ఇంకా మన ఇండియా వచ్చేసరికి ఎలా తయారైపోయింది అని అంటే ఓకే మేము ఒక డాక్టర్ అంటే ఎక్కడ వరకు ఈ కరప్షన్ వెళ్ళిపోయింది అని అంటే ఒక డాక్టర్ సీటు కావాలంటే కాలేజీలో 1 కోటి రూపాయల 2 కోట్ల రూపాయల డిమాండ్. 2 కోట్ల రూపాయలు ఎట్టి జాయిన్ అయినా తను ఓకే ఒక 5 ఏళ్ళ లేకపోతే ఎంత సర్వీస్ అంటే తను ఎంత కష్టపడ్డాడు ఏం చేశాడు ఇదంతా డాక్టర్ మైండ్లో పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఎంత సంపాదించాలి ఫ్యూచర్లో ఇంతవరకు కష్టపడ్డాం ఇంత 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 ఖర్చు పెట్టాం కదా మనకి ఎంత సంపాదించాలని కమర్షియల్ చేసి దీన్ని పేద ప్రజల మీద రుద్దుతున్నారు. అదే ఒక కాలేజెస్ వరకు వస్తే నేను రాజకీయం గురించి మాట్లాడుతున్నాను అనేది కాదు. ఈరోజు కొత్తగా వచ్చిన సీఎం గారు కొన్ని కాలేజెస్ ని బ్యాన్ చేశారు. ఎందుకని అక్కడ అన్యాయం జరుగుతుంది అన్యాయంగా కాలేజెస్ నడుపుతున్నారు అనేది న్యాయ అన్యాయం అనేది తర్వాత ఆలోచిద్దాం. ఆయనకు అన్యాయం కనిపించింది. అలాగే కొన్ని కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ మొన్న మన విజయసాయి రెడ్డి గారు మన రాజ్యసభ ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే డాక్టర్స్ని కానీ కాలేజెస్ని కానీ కాలేజెస్లో ఉన్న వాళ్ళకే సీట్లు కాకుండా ఈ బీసీలకు కానీ పేదవాళ్ళకు కానీ అంటే బీసీలు అంటే 240 కుటుంబాలు ఉన్నాయి కాబట్టి అంటే కులాలు ఉన్నాయి కాబట్టి అందులో పేదవాళ్ళు అందరూ వచ్చేస్తారు కాబట్టి వీళ్ళకు కూడా వాళ్ళకి దగ్గర ఒక 50-50 అంటే వాళ్ళు మీరు ఇలా కవర్ చేసుకోండి ఒక 50% అంటే ఒక 50 మెడికల్ సీట్లు కావాలంటే మీ కాలేజీకి పెంచుతాము కానీ పేదవాళ్ళకు మాత్రం అన్యాయం చేయొద్దు వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయొద్దు ఎంతో బ్రిలియంట్స్ ఉన్నారు వాళ్ళల్లో కూడా అలాంటి వాళ్ళని కూడా మీ కాలేజెస్ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందనేది ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి నేను చెప్తున్నానండి. నాటి పొలిటికల్ అలా ఏమిటంటే మనం ఉన్నతంగా ఆలోచించి ఒక మెడికల్ స్టూడెంట్ తను ఉన్నతంగా చదువుకోగలిగి డబ్బులు కమర్షియల్గా కాకుండా ఉంటే తప్పున తన ప్రజా సేవ చేస్తుంటే ఎందుకని తన లో దీని నుంచి వస్తాడు కాబట్టి కష్టాలు పడి వస్తాడు కాబట్టి పేదవాళ్ళ కష్టసుఖాలు వాళ్ళకి తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ప్రజలకు సర్వీస్ చేస్తారు. నిన్న జరిగిందంటే డాక్టర్లకి ఫ్రాక్చర్లకి ఉన్న సంబంధం ఏమిటి అని అంటే బాధ అనిపిస్తే తల్లిదండ్రుల మీద కూడా పిల్లలు తిరగబడిపోతున్నారు. బుద్ధిగా చెప్తే పర్వాలేదు వాళ్ళని మనం చెప్పిన మాట వినలేదని హింసిస్తే వాళ్ళు కూడా తిరగబడుతున్నారు. అలాంటిది వాళ్ళకి ఎంత పెయిన్ అనిపిస్తుందో ప్రజలకి డాక్టర్ల మీద తిరగబడ్డారు. డాక్టర్లను పూజించాలి గౌరవించాలి ఒక దేవుడు అంటే అంతే భగవంతుడు మనకు కనిపించడు డాక్టర్కి వెళ్తే మనల్ని బ్రతికించేస్తాడు మన నెప్పి తగ్గించేస్తాడు అన్నంత ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంది కాబట్టి దయచేసి డాక్టర్లు కూడా పక్క కమర్షియల్గా కాకుండా పేదవాళ్ళు వస్తే వాళ్ళని ఆదరించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ తినాలి ఎక్కడ చేయాలి అప్ అండ్ డౌన్లు ఉన్నాయండి. ఓటీసీ డాక్టర్ ఓటీసీ దగ్గర తినండి వాళ్ళ దగ్గర తినరు. ఎందుకు తినరంటే అన్ని రికమెండేషన్లు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తినరు. నీకు 10 రూపాయలు అవుతుందని అంటే 2000 రూపాయలు అవుతుందని సార్ట్ చేస్తున్నారు. సంబంధం లేని టెస్టులు రాస్తున్నారు. ఓన్లీ ఈ చెప్పడం
వస్తుంది బాబు అని అంటే హార్ట్కి వాళ్ళు టెస్ట్ రాస్తూ ఉంటారు, తలకి బ్రెయిన్కి స్కాన్ చేయండి అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా ప్రాణ ప్రజలైనా సరే ప్రాణం ప్రతి ఒక్కరికి డబ్బులు నోడికైనా డబ్బు లేని ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే భూములు పుట్టులు ఏమైనా ఉంటే అవి అమ్మేసుకొని అయినా సరే బ్రతకాలి, బ్రతికించుకోవాలి మన పిల్లలని అంత ఆరాటంతో డాక్టర్లు నమ్మేస్తున్నారు. కాబట్టి డెఫినెట్లీ డాక్టర్లు అనే వాళ్ళు నేను ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నానంటే, నేను ఎందుకు వార్నింగ్ ఇస్తున్నానంటే ఈ స్టేట్ బీసీ సంఘం వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ని అలాగే స్టేట్ నేషనల్ కోర్ కమిటీ మెంబర్ని బీసీలకి దయచేసి ఎక్కడ అన్యాయం జరిగినా పేద ప్రజలు వచ్చి కొట్టడం కాదు, వాళ్ళందరినీ వేసుకొని చాలా మంది తండుతారు కూడా దయచేసి మీరందరూ భగవంతుడిని పూజిస్తున్నారు కానీ ఆ భగవంతుడుగానే ఉండండి. మీరు ఏదైతే డబ్బుని పెట్టి చదువుకున్నాం కానీ ఇది ఎవడిస్తాడో అనే ఆలోచనలో ఉంటే డాక్టర్ వృత్తిని మానేయండి, మానేసి వేరే దీనికి వెళ్ళిపోండి, వ్యాపారాలు చేసుకోండి ఆ డబ్బు పెట్టి. కానీ డాక్టర్ అనేది ప్రజలకి సాకరి పేషెంట్ సేవ చేయాల్సింది డాక్టర్లు కాబట్టి దయచేసి అన్యాయాలను పడగట్టి పేద ప్రజలు మట్టి పుట్టుకోకూడదనేసి నా విన్నపము. థ్యాంక్ యూ.